ఏపీలో పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపింది ఏపీ విద్యాశాఖ. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని తెలిపింది. ముందు ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, 10th మరియు ఇంటర్ విద్యార్థులు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనాతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎగ్జామ్ సెంటర్స్ వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మీద మరి నెలకొన్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కోణాల్లో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ యొక్క కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశలో మరి ముఖ్యంగా వ్యాప్తి చెందకుండా ప్రధానంగా స్కూళ్ళల్లో దీన్ని నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముందుగా 1 నుంచి 9వ తరగతి క్లాసుల్ని సస్పెండ్ చేస్తూ క్లాస్ వర్క్ను మొత్తం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి 9వ తరగతి క్లాసులు రేపటి నుంచి సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ వ్యాప్తికి ప్రధానమైన ఒక టార్గెట్ కింద వైద్యశాఖ అధికారులు మరి వైద్యశాఖ సిబ్బంది చూస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలంటే మరి ముఖ్యంగా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉంచే ఏర్పాట్లు చేయాలి.